హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో కంటిన్యూటీ అన్నమాట. మేము లాస్ట్ వీడియోలో చెన్నై నుంచి శ్రీశైలం వెళ్ళాము. అలాగే మెహందీ ఫంక్షన్ కూడా అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ వరకు నేను పెట్టాను కదా, ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నాను. చూశారు కదా, మీకు చూపించింది ఇప్పుడు శ్రీశైలం టెంపుల్ అన్నమాట. మార్నింగ్ ఇలా సెకండ్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. మేము ఫస్ట్ ఫ్లోర్లో పడుకొని సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. ఎందుకంటే టెర్రస్ మీదకి వెళ్ళి చూస్తే చాలా బాగుందన్నమాట వాతావరణం. అది కూడా ఎందుకంటే మెయిన్గా టెంపుల్ కనిపిస్తుంది వీళ్ళ ఇంటి నుంచి, అందుకు టెంపుల్ చూడాలి. అలాగే మీకు కూడా ఈ వీడియోని షేర్ చేయడం కోసం, వీడియో తీయడం కోసం అని చెప్పి టెర్రస్ మీదకి వచ్చానన్నమాట. ఇక్కడ చెట్లు అవి కూడా బాగా పెంచారన్నమాట. ఆ చెట్లని, దాని తర్వాత టెంపుల్ని ఆ వీడియో తీస్తూ ఉన్నాను. కింద ఏంటంటే పిన్ని వాళ్ళు మార్నింగే లేచి వాళ్ళ పనులు వాళ్ళు ఇంకా స్టార్ట్ చేశారన్నమాట. ఇక్కడ ఇంకా పందిరి వేస్తున్నారు, పచ్చని పందిరి. ఆ పందిరి వేస్తూ ఉన్నారు. అలాగే మేమున్న ఫ్లోర్లో ఏంటంటే మంగళ స్నానానికి కావాల్సిన డెకరేషన్ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే పిన్ని వాళ్ళు ఉన్నారన్నమాట అక్కడ. మీకు ఇంకా పైన ఇంకొక ఫ్లోర్ చూపిస్తాను. ఇక్కడ అన్ని చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నారు. దాని తర్వాత ఈ ఫ్లోర్లో అయితే కొంచెం ఇలా పెట్టుకున్నారన్నమాట మొక్కలు, గన్నేరు పూలు. వీళ్ళ పూజకు అయితే పూలు ఇక్కడే కట్ చేసి దేవుడికి పెడుతూ ఉంటారన్నమాట. చూశారు కదా ఈ మొక్కలన్నీ ఇప్పుడు ఒక సైడే పెట్టేశారనమాట. ఇదివరకు అయితే అటు ఇటు టూ సైడ్స్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఫంక్షన్ కాబట్టి రోజా మొక్కలే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సైడ్ పెట్టేశారు మొక్కలన్నీ, అడ్డం లేకుండా ఉంటుంది కదా అని చెప్పి. నేనైతే ఇంకా మొత్తం హోమ్ టూర్ ఏమీ ఇలా తీయలేదు, ఎందుకంటే పెళ్ళిలో ఈ వీడియోసే ఎక్కువైపోయాయి అన్నమాట. అందుకని చెప్పి నేనేం వీడియో తీయలేదు. ఈ ధవళం ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు, బాగున్నాయి. ఇక్కడ వాటర్ లిల్లీ కూడా ఉన్నాయి కదా, మా అపార్ట్మెంట్లో కూడా ఉన్నాయన్నమాట. అన్ని పూలు ఉన్నాయి, సన్నజాజులు వేశారు. మల్లె చెట్టు ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఆ మల్లె చెట్టు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవైతే చుక్క మల్లె అండి. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా తెలుసు. చుక్క మల్లెలు అయితే చిన్న చెట్టు వేసినా కూడా చాలా పూలు కాస్తాయన్నమాట. ఇవన్నీ రోజ్ చెట్లు. ముందు రోజు వర్షం పడిందని చెప్పాను కదా, ఇంకా వర్షం వల్ల కుండీల్లో నీళ్ళు అలాగే ఉన్నాయి. ఇదైతే ఇంత పెద్ద చెట్టు పెట్టారు. ఇలా కొంచెం వీడియో తీశాను నేను, షార్ట్స్లో కూడా ఈ వీడియోని పెట్టాను. మధ్యలో ఏంటంటే మనీ ప్లాంట్ కూడా పెట్టారనమాట. ఒకటే కుండీ పెద్దది, కుండీ మధ్యలో చెట్టు, అలాగే చుట్టూ అయితే చిన్న చిన్న మొక్కలు పెట్టారు. ఇవన్నీ క్రోటన్ మొక్కలు, వన్ సైడ్ మొత్తం ఇవన్నీ జరిపారులేండి డెకరేషన్ కోసం అని చెప్పి వన్ సైడ్ జరిపారు. ఇలా జరిపితే ప్లేస్ ఎక్కువగా వస్తుంది కదా. ఒక రూమ్ కూడా ఉందన్నమాట. ఇదేంటంటే కొంచెం పెద్ద హాల్ లాగా కట్టించేసి ముందంతా ఇలా వదిలిపెట్టారు. మీకు వన్స్ అగైన్ మళ్ళీ చూపిస్తున్నాను కొండల్లో. అలా గుడి కూడా బాగా కనిపిస్తుంది కదా, ఇది చూశారు కదా. ఇప్పుడు దూరంగా మీకు కనిపిస్తుంది అయితే శివాజీ రాజా మండపం అన్నమాట. చాలా బాగుంటుంది ఆ మండపం కూడా. నేను ఈ టైం అయితే వెళ్ళలేదు, పెళ్ళికి వచ్చాం కాబట్టి ఇంట్లో పనులు అవే ఉన్నాయి కదా, అందుకని చెప్పి వెళ్ళలేదు. టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడంతా మంగళ స్నానం కోసం అని చెప్పి డెకరేషన్ వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళ డెకరేషన్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత టెడ్డీ కొంచెం వీడియో అనేది తీసుకొని వచ్చింది. ఈ వీడియోని అయితే మీరు ఎండింగ్ వరకు చూడండి, బోరేం అనిపించదు అనే నేను అనుకుంటున్నాను. బాగుంటుంది వీడియో కూడా. ఇంత ఖాళీ ప్లేస్ ఉందన్నమాట ఇక్కడైతే. ఇదివరకు అయితే మొత్తం మొక్కలే పెట్టేవాళ్ళు, ఇప్పుడు కొన్ని మొక్కలు గ్రౌండ్ ఫ్లోర్కి అలా పంపించేసి కొన్ని సైడ్కు పెట్టేశారన్నమాట. ఇదిగోండి కింద ఇంకా డెకరేషన్ చేసేవాళ్ళు డెకరేషన్ చేస్తూ ఉన్నారు. కొన్ని టెంట్స్ కూడా ఉన్నట్టున్నాయి, అవి కూడా వేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకా మేము కిందకి వెళ్తాము, పదండి వెళ్దాము. ఈ గోరింటాకు చెట్టు ఉంది కదా, రాత్రి మేము పెట్టుకుంది మొత్తము.
ఈ గోరింటాకే అన్నమాట. చాలా పెద్ద చెట్టు, ఇంకా వంత కట్ చేసి రుబ్బి పెట్టున్నారు కదా, అదే మీకు నిన్నటి వీడియోలో చూస్తుంటే అర్థమయ్యేది. ఇక మేము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము, నేను పిన్ని అమ్మ ముగ్గురము. వీళ్ళేంటంటే మెయిన్ డోర్కి, దాని తర్వాత ఇలా గుమ్మాలకు కూడా కంప్లీట్ చేసేసారనమాట డెకరేషన్ అనేది. మేము కిందకు వచ్చేసరికి పిన్ని, పిన్ని వాళ్ళ తోడుకోళ్ళు అంటే చిన్న పిన్ని, దాని తర్వాత ఆంటీ అందరూ రెడీ అయిపోయారు. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. చాలామందికి రూమ్స్ తీసుకున్నారండి. ఇప్పుడు టెడ్డీ, ధనుష్, మా డాడీ, బాబాయ్, పిన్ని కొంతమంది రూమ్లోనే ఉన్నారనమాట. మేమైతే ఇంకా ఇక్కడే ఉన్నాం, చూసారు కదా పచ్చని పందిరి, అటు ఇటు కొబ్బరి మట్టలు వీటన్నిటిని కట్టారనమాట. చాలా ఇంకా పెళ్ళికాలు వచ్చేసినట్టు అనిపించింది. డెకరేషన్ ఏంటంటే కంప్లీట్ అయిపోయిందనమాట, నేను కూడా రెడీ అయిపోయాను. ఈ వీడియో అయితే టెడ్డీ తీసింది, ముందు టెడ్డీని రెడీ చేసేసి దాని తర్వాత నేను కూడా రెడీ అయ్యాను. ఇక్కడ ఏంటంటే పనిమ్మైంది కదా, తను అందరికీ పసుపు రాస్తూ ఉందన్నమాట కూర్చొని. ఇంకా నేనైతే పసుపు రాయించుకుంటూ ఉన్నానమాట. ఇది ఒక డోర్, అటు సైడ్ ఒక డోర్ అనమాట గేట్. అన్ని గేట్లకి, మెయిన్ గుమ్మానికి, పైన అన్నిటికీ, అన్ని డోర్స్కి, కిటికీలకి ఫ్లవర్స్ వాళ్ళు డెకరేషన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఇక్కడ టైం అయితే 8:30 అవుతుందన్నమాట. చూసారు కదా, ఇంకా నేను రెడీ అయిపోయి వీడియో అయితే నేనే తీస్తూ ఉన్నాను. ఇప్పుడు ముందు నలుగు పెడతారండి. నలుగు పెట్టిన తర్వాత, అంటే పెట్టే ముందు ఇలా పూజ చేసేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చి ఆ పుట్టమన్నుతో నలుగు కంటే ముందు ఎర్రమన్ను గీస్తారు కదా, ఆ గీసే దగ్గర ఎర్రమన్నులో కలిపి గీస్తారనమాట. అది మీకు చూపిస్తాను. చూసారు కదా టెడ్డీ, తర్వాత శాన్వి తమ్ముడు వాళ్ళ పాప, మేమందరం కూడా అందరం రెడీ అయిపోయామన్నమాట. ఎర్లీగానే రెడీ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంటి ముందు అలా పెట్టేశారనమాట. కాకపోతే ఇప్పుడు పుట్టమన్ను కోసం కొంతమంది అయితే వెళ్తాము, మిగిలిన వాళ్ళు అయితే తినేస్తారనమాట. చూసారు కదా, ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామన్నమాట పుట్ట దగ్గరికి. ఇదిగోండి ఇలా అనమాట వెళ్తూ ఉన్నాము, కొంతమంది వెళ్తున్నాము అందరం కాదు. ఇలా పుట్టమన్ను కోసం వెళ్తున్నాం కదండి, సన్నాయి మేళాలతో వెళ్ళి పుట్టమన్ను తీసుకొని వస్తామన్నమాట. ఆ లోపు ఏంటంటే కాత్యాయిని కూడా ముందే రెడీ అయిపోయింది, వచ్చిన తర్వాత నలుగు అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి వీడియో యాస్టీస్ పెట్టేస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడ శివాలయమే, ఈ టెంపుల్ లోపలే పుట్టకూడు ఉందన్నమాట. మీకు చూపిస్తాను వీడియోలో కూడా. ఇక్కడ పెద్దమ్మ కనిపిస్తున్నారు కదా ఎల్లో సారీ, ఆవిడ ఆ పిన్ని వాళ్ళ సెకండ్ తోడుకోళ్ళు అనమాట. మీకు ఫస్ట్ పెద్దమ్మని చూపించాను కదా, ఆవిడైతే సెకండ్ పెద్దమ్మ. ఇక్కడ పూజేస్తుంది వచ్చేసి ఇంకా అరుణ అత్తమ్మ అనమాట. ఎవరంటే మా పిన్ని వాళ్ళ ఆడపడుచు, అంటే మా బాబాయ్ వాళ్ళ చెల్లెలు. ఇక దాదాపు చాలా సాంగ్యాలు ఈ అత్తమ్మ చేతే చేయించారనమాట. ఈరోజు మెయిన్గా పెళ్లి కూతురు చేస్తుంది అయితే వీళ్ళే, ఎందుకంటే కాత్యాయనికి మేనత్త కాబట్టి. ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ సారీ కనిపిస్తున్నారు కదా అక్క, ఆవిడైతే ఇంకా అక్క అనమాట, అంటే పిన్ని వల్ల, రెండో తోడుకోడల వల్ల అమ్మాయి, పెద్దమ్మాయి, వీళ్ళు కూడా ఇద్దరు సిస్టర్స్. ఈవిడ పెద్ద ఆవిడ అనమాట, ఈవిడ పేరు అప్పి అనమాట, అప్పి అక్క. అందరూ ఇంకా ఇలా వీడియోలో కనిపించినప్పుడు మీకు ఏంటి రిలేషన్ అనేది చెప్తాను అన్నాను కదా, అలా చెప్తాను. ఇక్కడ చూసారా నేనైతే కట్టుకున్న శారీ ఎల్లో శారీ, పిన్ని వాళ్ళతో వెళ్ళినప్పుడు కంచిలో తీసుకున్నానమాట ఈ శారీ. మీకు మధ్యలో చూయించడం అవ్వలేదు కదా, బట్ బ్లౌజ్ ఏంటంటే నేనేం స్టిచ్ చేయించుకోలేదు, ఆల్రెడీ నా దగ్గర ఉన్న బ్లౌజ్నే నేను మ్యాచ్ చేసుకున్నానమాట. అంతే కదా, కొన్ని వర్క్ బ్లౌజెస్ ఉన్నాయనుకోండి మన దగ్గర ఉన్న పట్టు శారీస్తో మ్యాచ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఏంటంటే
నేను కొంచెం మోడల్గా కుట్టించుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఒక శారీకి ఇలా రెండు బ్లౌజెస్ ఉన్నాయి అనుకోండి, శారీ లుక్ మారిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ మనం వర్క్ బ్లౌజ్ వేసుకుంటాము, దాని తర్వాత డిజైన్ వేర్ కుట్టించుకుంటే ఆ శారీ లుక్ మారిపోతుంది. ఇక్కడైతే ఇంకా అర్ణతమ్మ అలాగే అప్పి అక్క, ఇక్కడ రాజీ పిన్ని, వీళ్ళు పూజ చేసిన తర్వాత ఆంటీ నేను కూడా పూజ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇలా పూజ చేసిన తర్వాతే మనం పుట్ట నుంచి మన్ను అనేది సేకరించాలన్నమాట. ఈ సాంగ్యాలు మీకు కూడా ఉన్నాయా, ఎంతమందికి ఉన్నాయి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ అండి, బట్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఏ టెంపుల్ అయినా అంతేలేండి, ఇక్కడ పుట్ట ఉంది కదా. ఈ గోడ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇంకా శివాలయం ఉందన్నమాట. లోపల మనము ఈ గుమ్మం దాటిన తర్వాత ఇక్కడ టెడ్డీ అయితే వీడియో తీస్తూ ఉంది. వీళ్ళందరూ ఇంకా పిన్ని వాళ్ళు అత్తమ్మ ఇలాగే అవుతారనమాట. నాకు వీడియో చూస్తూ ఉంటారు కదా, కనిపించినప్పుడు వీళ్ళు నాకు రిలేషన్ ఏంటి అనేది చెప్తూ ఉంటాను. ఇక్కడ వెళ్తున్నాడు కదా మంజు, అంటే మా పిన్ని కాత్యాయిని వాళ్ళ తమ్ముడు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట. ఫస్ట్ కాత్యాయిని, తర్వాత మంజు, మంజునాథ్ రెడ్డి అనమాట పేరైతే. మేము ఇక్కడ ఇంకా వచ్చాం కదా పూజ చేసాము, పూజ అయిపోయిన తర్వాత ఆ వీడియోగ్రాఫర్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళతో పాటు టెడ్డి మమ్మల్ని కూడా పిక్స్ అనేది తీస్తూ ఉంది. అయిపోయిందనమాట, అక్కడ పుట్టమన్ను కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి ఒక చెట్టు దగ్గరికి వెళ్తాము. ఇదిగోండి చేతితో ఉంచుకుంటున్నది, ఎందుకంటే సది కొట్టదా అసలుకే. ఇది చెట్టుకి ఎంతో చరిత్ర ఉంది మన ఫ్యామిలీకి. ఫోటో కోసం ఎవరన్నా ఉంటే అంటే కష్టం, సపరేట్ గా పిలిచి ఎక్కిస్తే అయిపోతారు. స్మైలీ స్మైలీ ఎక్కడ పెట్టచ్చు, అచ్చాడు అచ్చాడు. అది జంపింగ్ రాజమౌళి. చూసి
చూశారు కదండి వీడియోనైతే నేను వాయిస్ ఓవర్ కంటే కూడా రియల్ గా యాజ్ ఇట్ ఇస్ మా వాయిస్ లో మేము ఎలా మాట్లాడుకుంటాము ఫన్నీ ఫన్నీగా అనేది మొత్తం నేను వీడియోలో ఇలాగే పెట్టేసాను అన్నమాట మాక్సిమం వీడియోస్ అన్ని నేను ఇలాగే పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే డెకరేషన్ ఇలా చేశారన్నమాట మంగళ స్నానానికి ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియో నలుగు అండ్ మంగళ స్నానం కలిపి పెట్టేస్తాను ఎందుకంటే ఇప్పుడే లెంత్ ఎక్కువైపోయింది కదా అందుకని చెప్పి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బై